ఒకప్పుడు సినిమా నిర్మాతలకు చాలా కష్టాలు ఉండేవి కేవలం థియేటర్స్ ద్వారా మాత్రమే ఆదాయం వచ్చేది సినిమా హిట్ అయితే లాభాలు ఫట్ అయితే నష్టాలు ఎదుర్కొనేవారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం నిర్మాతలు చాలా లాభసాటిగా వ్యవహరిస్తున్నారు అందుకు కారణం సినిమా వ్యాపారం స్థాయి విస్తృతి పెరగడమే ఒకప్పుడు కేవలం థియేటర్స్ లో మాత్రమే సినిమా విడుదల ఉండేది ఇప్పుడు డిజిటల్ ఓటీటీ రైట్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని నిర్మాతలు సంపాదించుకుంటున్నారు సినిమా విడుదలకు ముందే సినిమాకు పెట్టిన ఖర్చును రాబట్టుకుంటూ లాభాలు సంపాదిస్తున్నారు అగ్ర హీరోల సినిమాలైతే సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే బిజినెస్ కూడా సాగిపోతోంది ఇప్పుడు డిజిటల్ ఓటీటీ రైట్స్ విషయంలో నిర్మాతలకు లాభాలు ఆర్జిస్తున్న హీరోల జాబితాలో లెజెండ్ నందమూరి బాలయ్య నేచురల్ స్టార్ నాని కూడా చేరిపోయారు ప్రస్తుతం తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో ఆదరణ ఉండడంతో పలు భాషల్లో ఈ సినిమాలను విడుదల చేస్తున్నారు బాహుబలి తర్వాత తెలుగు సినిమాకు భారతదేశం వ్యాప్తంగా ఆదరణ లభించడం పుష్ప ట్రిబులర్ మూవీలు తెలుగు సినిమాలను మరో స్థాయికి తీసుకువెళ్లడంతో ఇప్పుడు తెలుగు సినిమాలకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై కూడా బాగా డిమాండ్ పెరిగింది మంచి జోరు మీద ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీలో అఖండ వీరసింహారెడ్డి మూవీస్ వివిధ భాషల్లో దేశవ్యాప్తంగా అందరినీ అలరించాయి ఈ రెండు సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ పై అయితే రికార్డులు సృష్టించాయి దీంతో బాలయ్యబాబు సినిమాలకు ఓటీటీ డిమాండ్ బాగా పెరిగింది అనిల్ రావిపూడి సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు బాలకృష్ణ నూట ఎనిమిదవ మూవీ బాలకృష్ణ మూవీ డిజిటల్ రైట్స్ కొనేందుకు బాగా పోటీ పెరిగింది దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజిటల్ రైట్స్ కోసం దాదాపుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది అందుకు కారణం బాలయ్యబాబు గత రెండు సినిమాలు భారీగా వ్యూయర్షిప్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై సంపాదించడం ఆ కారణంతోనే ప్రైమ్ వీడియోస్ బాలయ్య బాబు మూవీకి భారీ ధర చెల్లించిందని చెప్పుకుంటున్నారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న బాలయ్య బాబు మూవీ దసరా సందర్భంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది ఇదిలా ఉంటే దసరా మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నాని పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది నాని నీ దేశ వ్యాప్తంగా ఈ సినిమా ఘనంగా పరిచయం చేసింది వంద కోట్ల కలెక్షన్ క్లబ్ లో చేరేందుకు ఈ సినిమా ఉత్సాహపడుతోంది ప్రస్తుతం నాని శౌర్య దర్శకత్వంలో ఒక మూవీలో నటిస్తున్నారు చాలా రోజుల కిందటే ఈ మూవీ టెక్నీషియన్స్ ఇంట్రొడక్షన్ టీజర్ ఎంతో వినూత్నంగా రూపొందించి విడుదల చేశారు తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధ నేపథ్యంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు నాని ముప్పైవ సినిమా ఇది అయితే ఈ మూవీకి సంబంధించి డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయని చెప్పుకుంటున్నారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ముప్పై ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని చెప్తున్నారు ఈ వార్త నిజమైతే నాని మూవీ బిజినెస్ భారీగా పెరిగినట్లే డిజిటల్ రైట్స్ ఇంత ధర పలికితే ఇంకా థియేటర్స్ లో బిజినెస్ ఇంకా ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇది ఏమైనా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు భారీగా ఆదాయం లభిస్తోంది నష్టాలు బాధ కూడా బాగా తగ్గింది ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ